రూప్ టాప్ సోలార్ అంటే బిల్డింగ్ పైన సాంతం మన ఇంటి పైన రూపుగా వేసుకోవచ్చు సైడ్గా వేసుకోవచ్చు వాల్గా వేసుకోవచ్చు ఒక రూమ్ పైన స్లాప్ మోడల్లో కూడా వేసుకోవచ్చు ఎట్లా కావాలంటే మనకు అట్లా వేసుకోవడానికి అవకాశం ఉంది కిలో వాటికి సుమారుగా వచ్చేసి యాభై వేలు దగ్గర అవుతుంది అనమాట బాగా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా చేయాలంటే అదే కనుక రూపు రేకుల షెడ్డు అలాంటిది కనుక ఉన్నట్లయితే ఇంకా తగ్గిపోతుంది ఎనిమిది రూపాయలు అంటున్నారు యూనిట్ ఎనిమిది వందలు ఉంటే ఎనిమిది ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే తొమ్మిది వేలు దగ్గర దాకా అయినట్టు అనమాట సంవత్సరానికి వచ్చేప్పటికి లక్ష రూపాయలు ఈ రెండు రెండున్నర సంవత్సరాల్లో దాని డబ్బులు దాన్ని వచ్చినట్టుగానే నేను భావిస్తున్నాను తర్వాత మిగతా వచ్చేటువంటి పాతికి ముప్పై సంవత్సరాల్లో మరి మిగతాదంతా నాకు అది ఒక ఎసెట్టే అనుకోవాలి ప్రాఫిటే పవర్ కరెంట్ విద్యుత్ అసలు కరెంట్ అన్నది చాలా విధాలుగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఎలా ఒకటి విండ్ కోల్ అదేవిధంగా సోలార్ ఈరోజు మనం సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం సోలార్ మనమే కనుక మన ఇంటిపైన సోలార్ ప్యానల్స్ని పెట్టుకున్నట్లయితే సూర్యకాంతి డైరెక్ట్గా సోలార్ ప్యానల్స్పై పడి సోలార్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది మనమే కనుక మన ఇంటిపైన సోలార్ ప్యానల్స్ని పెట్టుకున్నట్లయితే మనం కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరమే ఉండదు అవునా ఇప్పుడు మనం కరెంట్ బిల్ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఈ విధంగా కడుతూ ఉన్నాం మనమే కనుక మన ఇంటిపైన సోలార్ సెటప్ని పెట్టుకున్నట్లయితే ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరమే ఉండదు ఒకవేళ మనమే కనుక చాలా ఎక్కువ కెపాసిటీ అయిన సోలార్ ప్యానల్స్ని పెట్టుకున్నట్లయితే చాలా ఎక్కువగా సోలార్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది మనమే కనుక కాస్త తక్కువ వాడుకున్నట్లయితే మన ఇంటికి కాస్త పవర్ అన్నది మిగులుతుంది దాన్ని మనం రివర్స్లో విద్యుత్ శాఖ వాళ్ళకి పంపి డబ్బులు సంపాదించవచ్చు అవునండి ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి మాత్రమే మనం పెట్టుబడి పెడతాం పెట్టుబడి పెట్టి మన ఇంటిపైన ఈ సెటప్ని చేసుకుంటాం చేసుకున్న తర్వాత ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వరకు ఈ ఆదాయం పొందవచ్చు ఒకవేళ మన కెపాసిటీ తక్కువయ్యి మనం కనుక ఎక్కువ పవర్ని వాడినట్లయితే విద్యుత్ శాఖ నుండి మనం పవర్ని పొందవచ్చు కరెంట్ కట్ అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు మనం కనుక ఎక్స్ట్రా ఎంతైతే వాడతామో అంతకీ మనం కరెంటు బిల్ కట్టుకోవాలి అదే మనమే కనుక చాలా తక్కువ వాడి ఎక్కువ పవర్ మిగిలినట్లయితే అనగా సోలార్ పవర్ ఎక్కువగా మిగిలినట్లయితే మనం రివర్స్లో పంపి డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రజెంట్ చూసుకున్నట్లయితే యావరేజ్గా ఒక యూనిట్కి ఎయిట్ రూపీస్ ఆ విధంగా ఉంది మనమే కనుక రివర్స్లో పంపినట్లయితే వాళ్ళు మనకి ఎవరు విద్యుత్ శాఖ వాళ్ళు యూనిట్కి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఈ విధంగా ఇస్తూ ఉంటారు ప్రతి నెల మనమే కనుక ప్రతీ నెల మిగిల్చి ప్రతీ నెల పంపినట్లయితే మనకి ఆదాయం ప్రతీ నెల వస్తూ ఉంటుంది అదే మనమే కనుక ప్రైవేట్గా అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది కింద చాలా షాప్స్ ఉన్నాయి కమర్షియల్ షాప్స్ ఉన్నాయి వాళ్ళకి మనం అమ్ముకోవచ్చు యూనిట్కి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అని చెప్పి అమ్ముకోవచ్చు అనమాట ఈ విధంగా ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంది ఈ విధంగా ఎవరైతే ఆల్రెడీ సంపాదిస్తున్నారో వాళ్ళే మీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు ఈ వీడియోలో గమనించండి ఇది యూట్యూబ్ వీడియో ఆల్రెడీ అయితే షూట్ చేస్తాం కోర్స్ అనేది టూ హవర్స్ ఎక్కడుందంటే ఫ్రీడమ్ యాప్లో ఉంది ఈ ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో అసలు సోలార్ పవర్ని ఏ విధంగా జనరేట్ చేయాలి ఏ విధంగా సెటప్ చేసుకోవాలి ఎంత పెట్టుబడి అవుతుంది ఆ విద్యుత్ శాఖ వాళ్ళతో ఏ విధంగా టైప్ అవ్వాలి ఆ దయం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం రూప్ టాప్ సోలార్ అంటే మనం బిల్డింగ్ పైన సాంతం మన ఇంటి పైన రూపుగా ఉపయోగించుకోవచ్చు రూప్గా అంటే ఒక రూమ్ వేసుకుని దానికి రేకులు బదులుగా డైరెక్ట్గా ఈ సోలార్ ప్లేట్లనే ఉపయోగించి ఒకదానం ఒకటి పెట్టి మధ్యలో ఉన్న గ్యాప్ని సిల్వర్ టేప్ కనుక మనం అటాచ్మెంట్ చేసినట్లయితే కంప్లీట్గా అది రూమ్గా కూడా ఉపయోగించుకోవచ్చు కింద సీలింగ్ చేసుకుని పైన వాటర్ ఏం అనమాట సిల్వర్ టేప్ కనుక అందించి ఇప్పుడు మనకి రూప్ ఆల్రెడీగా ఉందనుకోండి ఒక రేకుల షెడ్ కానీ ఏదైనా రూప్ ఉంటే రూప్ పైన కూడా ఇది అటాచ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా అటాచ్ చేసుకుంటే ఏమైందంటే మనకి కింద హీట్ కూడా తగ్గిద్ది రెండు రకాలుగా రూమ్ కింద కూడా ఉపయోగపడింది లేకుంటే రూమ్ ఉన్నట్లయితే దానికి కూలింగ్కి కూడా పైన వేసినట్లయితే రూపుగా కూడా ఉపయోగపడిద్ది అనమాట సోలార్ ఈ రకంగా ప్లేట్లు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ రేకులు షెడ్ కనుక ఉన్నట్లయితే షెడ్ మీద కూడా రేకుల మీద కూడా పిగించుకోవడానికి అవకాశం ఉంది రేటు కూడా తక్కువలో అయిపోతుంది అనమాట ఒకటి మనకేంటంటే ఇంట్లోకి కరెంటు మన ఫ్రీగా ఒకసారి పెట్టుబడి పెట్టినప్పుడు ఫ్రీగా జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే మరి ప్రతి వాళ్ళు కాలుష్యం అంటున్నారు ఈ కాలుష్యం అనేది మరి రకరకాలుగా ఇంతకు ముందు నేను చెప్పాను అన్నమాట ఈ బొగ్గు మరి గ్యాసు ఇలా రకరకాలైనటువంటి వాటి మూలన వాతావరణం అనేది కాలుష్యం అనేది వస్తుందన్నమాట ఈ కాలుష్యాన్ని నివారించడానికి రెండోది ఏంటంటే పెట్టుబడి ఒకసారి మనం దాన్ని జీవితకాలం దాదాపు పాతిక ముప్పై సంవత్సరాలు దాన్ని ఫ్రీగా ఇది ఒక ఎస్సెట్ అనమాట మనం ఇది సోలార్ ఉందంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఏ నెల ప్రతి నెల బ్యాంక్ డిపాజిట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఈరోజు ఇస్తున్నారు కానీ ఈ సోలార్ వలన మనం ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా తీసుకుంటానికి అవకాశం ఉందన్నమాట ఈ సోలార్ ప్లేట్లు ఇన్స్టాల్ చేయాలంటే మనకున్నటువంటి డబ్బులను బట్టి మనకున్నటువంటి పైన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ కానీ దాన్ని బట్టి మనం మనం బడ్జెట్ని బట్టి తయారు చేసుకోవచ్చు కిలో వాటికి సుమారుగా వచ్చేసి యాభై వేలు దగ్గర అవుతుంది అనమాట బాగా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా చేయాలంటే అదే కనుక రూపు రేగుల్ షెడ్డు అలాంటిది కనుక ఉన్నట్లయితే ఇంకా తగ్గిపోతుంది అనమాట దాని రేటు తగ్గిపోతుంది స్టెక్చర్ అనేది మనకి దాదాపుగా మన చాలా తగ్గిపోవడానికి అవకాశం ఉందన్నమాట డైరెక్ట్గా మనకి ఏంటంటే ఐరన్తో పెద్దగా పని ఉండదు డైరెక్ట్గా ప్లేట్లు తీసుకెళ్లి ఆ రేకుల మీద డైరెక్ట్గా ఫిట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది సుమారుగా నేను చెప్పేది ఒక కిలో వాటి వచ్చేసి నలభై నుంచి యాభై వేలు దాకా అవటానికి వీలు అవకాశం ఉంది అదే రూప్ మీద అయితే ఇంకా తగ్గుతుంది నాకు సెవెన్ ఫిఫ్టీ కిలో వాటికి నేను మూడు లక్షల యాభై వేలు స్ట్రాంగ్గా బాగా ఉండేటట్లుగా నేను హెవీ గేజీలే వేయించుకున్నాను అదే లైట్ గేజీలు అయితే అంత అవసరం రెండు డెబ్బై కాడి నుంచి మూడు మూడు ఇరవై దాకా సరిపోతుంది మన వెసులుబాటుని బట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు బ్యాంక్ కూడా లోన్ ఇస్తుంది ఆ లోన్ తీసుకుని మనకు కొంత సబ్సిడీ కూడా ఉంటుంది దాని ప్రకారంగా మనం నెలకింతని తీర్చుకోవచ్చు తర్వాత సబ్సిడీ బాగా తీర్చుకుని తర్వాత యూనిట్ మనకు ఉండిపోతుంది మన ఇది ఒక ఎసెట్ అని నేను చెప్పాను కదా ఈ ఎసెట్ అనేది మరి నిత్యం కూడా మనకి డబ్బులు వచ్చేదే కానీ పోయేదేం కాదనమాట పొడవు ఎడ వచ్చేసి పన్నెండు అడుగుల స్థలం ఉన్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ కిలోవాటు పెట్టుకోవచ్చు అట్లాగే మీరు ఆ స్థలాన్ని బట్టి మీరు పొడవెంత వెడల్పు ఎంత మీ ఇంటిపైన లేకపోతే మీ ఖాళీ ప్లేస్లో చూసుకుని ఎన్ని కిలోవాటు పడుతుంది అనేది మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఉదాహరణ తీసుకుని పన్నెండో ఇంటూ పన్నెండుకి టూ పాయింట్ ఫైవ్ కిలోవాటు స్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట అట్లా మనం కిలోవాట్లు అదే వన్ కిలో వాట్ అనుకోండి వన్ ఫోర్త్ సరిపోతుంది హాఫ్ కిలో అట్ట వన్ పాయింట్ ఫైవ్ అనుకోండి దానిలో సగం అది అనమాట అండి ఆ ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పేస్ లేదనుకోండి పహరీ గోడ మీద కూడా మనం ఏర్పాటు చేయడానికి స్తంభాలు ఫిట్ చేసి దాని మీద వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది రూప్ ఉంది రూప్ అయినా కూడా లేకపోతే పోర్టుకో ఎట్లయినా సరే ఇంటి చుట్టూనైనా సరే క్లాంపులు పెట్టేసి ఏ రకమైన రకంగా అయిన సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఎట్లయినా పెట్టవచ్చు మనం రూపుగా వేసుకోవచ్చు సైడ్గా వేసుకోవచ్చు వాల్గా వేసుకోవచ్చు ఒక రూమ్ పైన స్లాప్ మోడల్లో కూడా వేసుకోవచ్చు ఎట్లా కావాలంటే మనకి అట్లా వేసుకోవడానికి అవకాశం ఉంది టెర్రస్ మీద పెట్టుకునేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒకవైపు డౌన్లో ఉండాలన్నమాట వర్షం పడినప్పుడు దుమ్ము ఏదైనా పడినా కూడా కింద జారిపోవటానికి మనకి ఉత్తరాయణము దక్షిణాయనము రెండు రకాలుగా సూర్యుడు తిరుగుతూ ఉంటాడనమాట ఈ దక్షిణాయనం ఎక్కువగా మనకి ఎక్కువ రోజులు దక్షిణాయనం వైపు నుంచే ఎండ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి దక్షిణం వైపు డౌను తర్వాత ఉత్తరం వైపు ఎత్తుగా ఉండేటట్టుగా మనం పెట్టుకున్నట్లయితే ఎండ అనేది ఎక్కువగా దాని మీద పట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మనం ఆ డౌన్లోనే మనం పెట్టుకుంటాము అట్లా పెట్టుకుంటానికి మనకు బాగుంటుంది సోలారు మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం ఏంటంటే మెయిన్ త్రీ కోర్ వైర్ ఒకటి కావాలి ఇన్వర్టర్ ఒకటి కావాలన్నమాట ఇన్వర్టర్ మనం ఏంటంటే వర్షాన్ని తడవకుండా సోలార్ ప్లేట్లలో సిరీస్గా మనం కనెక్షన్ ఇచ్చుకుంటా రావాలన్నమాట ఒకదానికోటి కలుపుకుంటా వచ్చేసి ఆ వైర్లన్నీ కూడా కలిపి ఒకేసాట అక్కడి నుంచి వైర్ తీసుకొచ్చేసి మనం ఎక్కడైతే తడవకుండా ఉన్న ఏరియా ఉన్నదో వాల్కి మనం ఇన్వర్టర్ అనేది వాళ్ళకు బిగించుకుంటాం మనం అడ్డం లేకుండా ఇంట్లో స్పేస్ ఏం అవసరం లేదు దానికి దీనికి ఇన్సులేషన్కి వైర్ ఒకటి కావాల్సి ఉంటుంది తర్వాత వైర్ కనపడకుండా ఉండటానికి పీవీసీ పైపులు అనమాట పైపులు వేసుకుని క్లాంపుల ద్వారా మనం ఎలక్ట్రిషియన్ దాన్ని కిందకి తీసుకుంటే రావడానికి అవకాశం ఉంది ఈ స్టాండ్ అనేది మనం తయారు చేసిన తర్వాత దానికి ఏంటంటే కదలకుండా స్క్రూతో ఫిట్ చేసి వర్షం మన పెద్ద గాలి వేసినప్పుడు మన అది డ్యామేజ్ కాకుండా దిమ్మలు అనమాట ఆరు దిమ్మలు వస్తాయి మనం పెట్టుకున్న దాన్ని బట్టి నేనైతే టూ పాయింట్ ఫైవ్ కిలో వాటికి దానికి ఎదర మూడు వెనక మూడు స్టాండ్లు వచ్చినాయి అనమాట నిలువుగా పిల్లర్సు ఆ పిల్లర్స్కి నేను ఏం చేశానంటే సిమెంట్ దిమ్మలు వేసినాయి అనమాట ఒక ఎనిమిది అంగుళాలు దిమ్మలు అడుగును ఎనిమిది అంగుళాలు దిమ్మలు వేసాను పెద్ద గాలులు వీసినా కానీ మరి మన బోర్డు అంత ఖర్చు పెట్టి మనం దీని స్ట్రక్చర్ తయారు చేశాం కాబట్టి ఎలా పడితే అలా వదిలేస్తే ఏమైందంటే మనం బిగించుకోవటం తాత్కాలికంగా కనుక చేసినట్లయితే పెద్ద గాలి వచ్చినప్పుడు ఆ ప్లేట్లన్నీ కూడా లేచి వేరే పడిపోవటానికి డ్యామేజ్ అవ్వటానికి అవకాశం ఉంది అందుకని నేను ఏం చేశానంటే చక్కగా దగ్గరుండి నేను ఆ స్టాండ్ తయారు చేయించుకొని కింద స్క్రూలు స్లాబ్కి ఫిట్ చేసి దానిపైన మళ్ళీ నేను దెమ్మలు సపరేట్గా నేను కట్టించాను ఇట్లా చేయటం వల్ల మనం ఇంకా దాని ఎంక చూసే పని లేదనమాట లైఫ్ లాంగు మనం ట్వంటీ ఫైవ్ ఇయర్సు దాన్ని మనకి ఎంతో పటిష్టంగా ఉంటుందన్నమాట ఈ రకంగా చేసుకుంటాం చాలా ఉత్తమం సోలార్ ప్లేట్లు మనం పైన బిగించుకోవాలంటే ఒకసారి కనుక మన మున్సిపాలిటీలో కానీ పంచాయతీ వాళ్ళకి కానీ ఒకసారికి వాళ్ళకి వచ్చి వాళ్ళకి పర్మిషన్ తీసుకోవటం ఎంతో ఉత్తమం వాళ్ళకి ఒకసారి ఇట్లా పెట్టుకుంటున్నాము అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి అందరికీ ఒకసారి మనం చెప్పినట్లయితే వాళ్ళు పెట్టుకోండి అని వాళ్ళు చెప్తారు ఒక మాట వాళ్ళని అడిగినట్లయితే ఏ రకంగా పెట్టుకోవాలి ఏ విధంగా ప్రాసెస్ ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నీ కూడా సిగ్నల్స్ అన్నీ కూడా ఈ విధంగా చేస్తే మీకు బాగుంటుంది ఈ విధంగా చేస్తే మీకు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన డైరెక్షన్ ప్రకారం మనం నడుచుకుంటే పరాదరగా ఫ్యూచర్లో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండటానికి నేను చెప్తున్నాను అనమాట లేకుండా కూడా పెట్టుకోవచ్చు కానీ పరాదరగా మళ్ళీ తర్వాత వచ్చేసి మరి ప్లాన్లు లేదనో లేకపోతే మీరు ఇట్లా పెట్టడానికి పక్కాళ్ళకి ఇబ్బంది ఏదన్నా కూడా మేము రావడానికి ఆస్కారం ఉంది అందుకని చెప్పేసి అధికారులతో మాట్లాడి మనం చేసుకుంటాం వల్ల మనకి సేఫ్ అనమాట ఆ విధంగా అందరం చేసుకుంటే ఎంతో ఉత్తమం ఇప్పుడు ప్లేట్ ఎప్పుడైతే మనం రూప్ మీద బిగించామో సూర్యరశ్మి దాని మీద పడగానే దానిలో కొన్ని రకాలైనటువంటి రసాయనాలు అంటే ఎలక్ట్రోడ్స్ అంటాం అనమాట వాటి మీద పరివర్తనం చెందుతాయి అనమాట దాని మీద ఎండ పడగానే ఏమవుతాయి అంటే ఎలక్ట్రాన్స్ డెవలప్ అయ్యి అది గుంపుగా ఏమవుతాయి అంటే ఒకసారిగా చేరి అది డీసీ ఓల్టేజ్గా మారి ఆ ఓల్టేజ్ వచ్చేసి డైరెక్ట్గా మన కింద ఉన్నటువంటి ఒక వైర్ ద్వారా మనకి ఇన్వర్టర్ పెడతాం అనమాట ఆ ఇన్వర్టర్ ఏంటంటే అది అది ఒక జనరేటర్ లాగా పనిచేస్తా అనమాట ఎలక్ట్రానిక్ జనరేటర్ లాగా పనిచేస్తా అనమాట అంటే మనం ఇచ్చినటువంటి ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ని టూ ట్వంటీ వోల్ట్స్గా మార్చడానికి కొంత అందులో సర్క్యూట్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్స్ అని తర్వాత ఐసీ అని తర్వాత ట్రాన్సిస్టర్లు అని రకరకాలైనటువంటి ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉన్నాయి దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క వోల్టేజ్ని డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తాం అనమాట ఆ కన్వర్ట్ చేసినటువంటి వోల్టేజ్ తిరిగి నెట్ మీటర్ ద్వారా మనకి ఇంట్లోకి మనం తీసుకుంటాం అనమాట ఆ వోల్టేజ్ మన ఫ్యాన్లు కానీ మిక్సీ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏదైతే ఉన్నదో దానికి సప్లై అవుతుందనమాట మనం ఎప్పుడైతే దాన్ని మనం తీసుకోకుండా ఉన్నామనుకోండి ఆ ఓల్టేజ్ డైరెక్ట్గా గ్రిడ్కి వెళ్ళిపోతుంది గ్రిడ్ అంటే ఏమీ లేదండి మన ఇంటి అదర స్తంభం మీద ఉన్నటువంటి మెయిన్ వైర్స్ ఉంటాయి కదా టూ ట్వంటీ వైర్స్ ఆ వైర్లకి డైరెక్ట్గా ఇది వెళ్ళి డైరెక్ట్గా దానికి ఓల్టేజ్ దానికి వెళ్ళిపోతుంది అనమాట మనం తీసుకుంటే మనకు వస్తుంది మనం వద్దనుకుంటే డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది అనమాట డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే అది లెక్కించి మీటర్లో నుంచి కౌంటర్ తీసుకుని ప్రతి నెల వచ్చేసి దాని బిల్లు వచ్చేస్తుంది అనమాట రీడింగ్ తీసుకున్నది ఎంత జనరేట్ అయింది ఎంత ఆ డిఫరెన్స్ ఎంత ఆ డిఫరెన్స్ అనేది మనం ఎక్కువ వాళ్ళది కూడా తీసుకుంటే మనం కొంత ఎంత కొంత కట్టాల్సి ఉంటుంది మందు మిగులుంటే వాళ్ళు కడతారనమాట అది డైరెక్ట్గా త్రూ బ్యాంక్ వస్తుంది ఆ బ్యాంకులో నుంచి మనం డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాది కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా తొమ్మిది వందల యూనిట్లు పర్ మంత్కి అవుతుందన్నమాట ఇది ఏంటంటే నేను పెట్టింది మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ఇప్పుడున్న పరిస్థితిలో యూనిట్కి వచ్చేసి మరి ఎనిమిది రూపాయలు సుమారుగా మరి అని చెప్తున్నారు మరి కాలంలో అయితే నేను జనరేట్ చేసినటువంటి యూనిట్లు నేను నా వరకు నాకు సరిపోతాయి అది బయటకి ఇవ్వటానికి ఉండదు అదే వర్షాకాలం కానీ చలికాలం కానీ వాడకం తక్కువ అనమాట అప్పుడు ఏసీలు ఫ్యాన్లు అనేది వాడకం తక్కువ ఉంటుంది కాబట్టి నాకు సగం మిగులుబాటు ఉంటుంది అనమాట ఆ మిగిలిబాటు ఉంటుంది కాబట్టి నాకేంటంటే రిటర్న్ డబ్బులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పోయిన నెల ఫిబ్రవరి ఫిబ్రవరిలో నేను మరి ఎక్కువ వాడడం కాబట్టి ఏసీలు అవి వాడడం కాబట్టి సుమారుగా నాకు ఎనిమిది వందల ఇరవై రూపాయలు నాకు రిటర్న్ వచ్చిందన్నమాట మేము వాడుకోంగా మా అమ్మాయి వాళ్ళు నేను వాడుకుంటానికి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో వాటి పెట్టాము అంటే దాదాపుగా నాకు ఐదు నెలలు నాకు జనరేట్ చేసినటువంటి యూనిట్లు నాకు సరిపోతాయి మిగతా ఉన్నటువంటి ఏడు నెలలు ఉన్నాయి కదా ఏడు నెలలు కూడా నాకు ప్రాఫిట్ పోనీ ఎనిమిది వందలు ఎనిమిది వందలుగా చూసుకున్నట్టయినా నేను వాడుకోంగా మరి ఆ డబ్బులు రిటర్న్ వచ్చినట్టే మరి ఎనిమిది రూపాయలుగా లెక్కేసుకుంటే నాకు టూ ఇయర్స్లోనే నా డబ్బులు నాకు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది నేను పెట్టుబడి టూ ఇయర్స్లోనే నాకు వచ్చినట్టు ఎనిమిది రూపాయలు అంటున్నారు యూనిట్ మరి ఎనిమిది వందలు ఉంటే ఎన్ని ఎంత అయిందండి ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే తొమ్మిది వేలు దగ్గర దాకా అయినట్టు ఉందన్నమాట మరి నాకు సంవత్సరానికి వచ్చేపాటికి లక్ష రూపాయలు మరి నాకు నేను మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను అన్నమాట మరి నేను ఆ డబ్బులన్నీ నాకు అయినట్టే రెండవది ఈ రెండు రెండున్నర సంవత్సరాల్లో దాని డబ్బులు దాన్ని వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను తర్వాత మిగతా వచ్చేటువంటి పాతికి ముప్పై సంవత్సరాల్లో మరి మిగతాదంతా నాకు అది ఒక ఎసెట్టే అనుకోవాలి ప్రాఫిటే దీనికి తగ్గిపోవటం అంటే ఏం ఉండదు ఎప్పుడన్నా దుమ్ము పట్టినట్లయితే ప్లేట్ల మీద మనం అప్పుడప్పుడు కనీసం నెలకోసారన్నా క్లీన్ చేసుకుంటే దానికి ఏంటంటే మెయింటెనెన్స్ బాగుంటుందన్నమాట అది కూడా చేసుకోలేని పక్షంలో అయితే మనం ఒక క్వార్టర్ హెచ్పి మోటార్ ఒకటి పెట్టుకుని స్ప్లింకర్ ఒకటి అరవై రూపాయలు ఉంటుంది ఎన్ని ప్లేట్లు అయితే ఉన్నాయి అన్ని ప్లేట్లకి అన్ని స్ప్లింకర్స్ స్ప్లింకర్ ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ కింద నుంచే మనం ఒక వారానికి ఒక రోజు ఒక ఐదు నిమిషాలు ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అదే క్లీన్ అయ్యనమాట ఆ రకంగా కూడా మనం చేయొచ్చు పైకి వెళ్ళి చేయకుండా కూడా మనకి ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ ప్యానల్ని ఆపరేట్ చేసుకోడానికి ఎటువంటి ఏ మనిషి అవసరం లేదనమాట ఆటోమేటిక్గా ఎండ వచ్చినప్పుడు అదే ఆన్ అయిపోద్ది ఎండ పోయినప్పుడు అదే ఆఫ్ అవుతుంది అనమాట ఆన్ అయినప్పుడు యూనిట్లు జనరేట్ అవుతాయి ఆ జనరేట్ అయినటువంటి యూనిట్లు మనం తీసుకుంటే మన ఇంట్లోకి వస్తాయి తీసుకోకపోతే డిపార్ట్మెంట్కి వెళ్తాయి దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ లేదు ఎటువంటి మనిషితో పని లేదు ఫుల్ ఆటోమేటిక్గా పనిచేస్తాయి ఈ సోలార్ ప్లేట్లు మనం జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందలే మనం స్ట్రక్చర్ని బలంగా వేసుకోవాలన్నమాట టూ ఎంఎం థిక్నెస్ రాడ్స్ కనుక బలమైన మనం చక్కగా జింకు కనుక మనం ఉపయోగించి చక్కగా కింద స్లాప్లో బోల్ట్లేసి దిమ్మలు కనుక వేసుక బిగించుకున్నట్లయితే మనకి ఎటువంటి గాలి వచ్చినా కానీ ఆ ప్లేట్లు అనేవి డ్యామేజ్ కాకుండా గాలికి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి రెండోది ఏంటంటే ఎత్తులో పైన పెడతాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఒకవేళ కింద కనుక పెట్టుకున్నట్లయితే కొంచెం చుట్టూ ఏదన్నా ఫెన్సింగ్ లాంటిది పెట్టుకుంటే దానికి కొంత సేఫ్టీగా ఉంటుంది చుట్టూ వాళ్ళు ఉంటే అది కూడా అవసరం లేదు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనకి సరిపోతాయి వర్షాకాలంలో పిడుగులు వస్తాయి పెద్ద పెద్ద గాళ్ళు వస్తాయి ఇలాంటి వచ్చినప్పుడు ఎక్విప్మెంట్ డ్యామేజ్ కాకుండా మనం ఏం చేయాలంటే ఈ సోలార్ ప్లేట్లకి ఇన్వర్టర్కి సంబంధించింది ఎర్త్ అనేది బలంగా ఉండాలన్నమాట ఎర్త్ అనేది మనం పన్నెండు అడుగులు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైపు తీసుకొని బొగ్గు ఇసుక ఉప్పు కలిపి కనుక లోపల భూమిలో కనుక ఈ మూడు వేసి పాతేస్తే ఎప్పుడు నిమ్ముండి ఎర్త్ బలంగా ఉంటుందన్నమాట ఈ పిడుగు లాంటిది ఏదన్నా పడినట్టయితే ఎక్సెస్ వచ్చినటువంటి కరెంటు డిస్టర్బ్ చేయకుండా ఎక్విప్మెంట్ని అది మనకి సేఫ్గా ఉంటుందన్నమాట అందుకని బలమైన ఎర్త్ అనేది మనం ఏపించుకోవటం అనేది మర్చిపోకూడదు దీని గురించి మనకేంటంటే ఫార్టీ ఎయిట్ ఓర్స్ మనకి ఎటువంటి షాక్ కొట్టదు దీనివల్ల ఇంట్లోకి ఎటువంటి మన షాక్ కొట్టేటువంటి అవకాశం లేదు ఇప్పుడు గ్యాస్ లాగా మనం జాగ్రత్తలు తీసుకోవటం మళ్ళీ ఎలక్ట్రిసిటీ లాగా జాగ్రత్తలు తీసుకోవటం అలాంటిది ఏం ఉండదు అనమాట దీనికి ఏంటంటే ప్రొడక్షన్కి సపరేట్గా ఒక ఫ్యూజ్ సిస్టమ్ ఇస్తాడు ఎటువంటి చిన్న ప్రాబ్లం జరిగినా ఆటోమేటిక్గా ఆ ఫ్యూజులు ఓపెన్ అయిపోతాయి అనమాట మళ్ళీ మనం మెకానిక్కి పిలిస్తే దాన్ని ఏంటంటే ఆటోమేటిక్గా దాన్ని రీసెట్ చేస్తాడనమాట కాబట్టి మనకు తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దానికి ఎక్విప్మెంట్కి స్పెషల్గా ప్రొటెక్షన్ అనేది పెడతాడనమాట కాబట్టి దాని గురించి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అవసరం లేదు తర్వాత రెండోది ఏంటంటే మన లాంటిది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎండ్ ఉంటుంది ఇది దేవుడు ఇచ్చినటువంటి మనకు అదృష్టం మిగతా కంట్రీల్లో కొన్ని కొన్ని కంట్రీస్ ఉన్నాయి మరి సూర్యుడే సరిగ్గా కనపడ్డంట కొన్ని దేశాల్లో కొంత కొన్ని కాలాల్లో మాత్రమే కనపడి కొన్ని కాలాల్లో ఉండదు మనకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఓన్లీ టెన్ డేసే మొత్తం టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే టెన్ డేస్ అంటే పూర్తిగా మొబ్బిబట్టి ఉంటాం అట్లాంటివి జరిగేది మ్యాక్సిమం లెక్కేస్తే టెన్ డేస్ ఉంటుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో టెన్ డేస్ తీసేస్తే మూడు వందల యాభై ఐదు రోజులు కూడా మన కరెంట్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది ఆ అదృష్టం మాత్రం మన భారతదేశానికి మనకు ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనకి ఎంతో ఇది ప్రజలకి ఎంతో ఉపయోగమైనటువంటి యూనిట్ అనమాట సోలార్ పెట్టుకునే ముందు మనకి ఒక ప్లాన్ ప్రకారంగా ఎన్ని కిలో వాటు మీటర్ మనం అప్లై చేయాలి త్రీ కిలో వాటా ఫైవ్ కిలో వాట టెన్ కిలో వాట్ అని ఇప్పుడు ఫైవ్ కిలోట్ అయితే సింగిల్ ఫేస్ మీటర్ అయితే సరిపోతుంది ఆ డిపాజిట్ మనం ఎక్కువ తక్కువలు అనేది మనకి కట్టుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ఫైవ్ కిలో వాటి కనుక మించి కనుక మనం సోలార్ కనుక పెట్టుకున్నట్టయితే కంపల్సరిగా త్రీ ఫేస్ మీటర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది దానికి కిలో వాటికి ఇంతని ఉంటుంది దాని ప్రకారంగా మనం మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ ఎంత అయితే ఉందో డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు ఆ ప్రకారంగా డిపాజిట్ వాళ్ళు చెప్తే దాని ప్రకారంగా అసలు ఈ సేవాకి వెళ్తేనే వాళ్ళే అనమాట ఇట్లా పెట్టుకుంటున్నాం ఇది అనే అండ్ సో అని చెప్తే వాళ్ళు పెట్టేయంగానే వాళ్ళు డిపాజిట్ కట్టించుకుంటారు ఆ కట్టించుకున్న రసీదు ఏఈ గారికి వెళ్తే దాన్ని చూసి వాళ్ళు వచ్చి చూసుకుంటారు అనమాట సోలారు అదంతా చూసుకుని ఆ లోడు ఏంటో అది అనేది క్యాలిక్యులేషన్ వేసి దానికి ఏదైనా డిఫరెన్స్ కనుక ఉన్నట్లయితే అది ఇంత ఇంత డిఫరెన్స్ ఉందని చెప్తే మనం దాని ప్రకారంగా ముందుకెళ్తే సరిపోతుంది ఆ ప్రకారంగా మన డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు మనం ఈ సోలార్ పెట్టుకున్నప్పుడు మనం ప్రైవేట్గా కూడా ఏమన్నా పక్కనున్న హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరి ఏదన్నా బిజినెస్ ఏదన్నా ఉన్నట్లయితే మిషనరీకి కానీ ఏదన్నా మనం ఇచ్చుకోవడానికి ఆస్కారం ఉంది మనకు ప్లేస్ కనుక ఉన్నట్లయితే సోలార్ పెట్టుకుని పక్కన ఉపయోగించడానికి అవకాశం ఉంది ఎందుకంటే మరి వాళ్ళకి ఎనిమిది రూపాయలు డిపార్ట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మరి మనం వాళ్ళు రెండు రూపాయలు తగ్గించిన ఐదు కానీ ఆరు అన్నా మరి వాళ్ళకి మిగులుతుంది కదా అంతా మనకి లాభమే ఈ రకంగా కూడా దీన్ని మనకి అందుబాటులో ఉంది మరి బిజినెస్గా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది హోటల్స్కి అయించుకోవచ్చు హాస్పిటల్కి అయించుకోవచ్చు షాపింగ్ మాల్స్కి అయినా ఇచ్చుకోవచ్చు ఎట్లయినా కూడా మనం చేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి మనం ముందుకు వెళ్ళవచ్చు సో ఇదన్నమాట ఈ విధంగా ఆదాయం పొందవచ్చు ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్